శ్రీనివాసులు చెప్తున్నాడు, ఒకప్పుడు పెన్షన్ రావాలంటే ఊళ్ళో ఒకటి దస్తాం కొడుకు ఇచ్చేది. ఇలా ఈ ప్రభుత్వం వచ్చినాక ఎంతమంది అర్హులుంటే అంతమందికి అర్హులకు ఇస్తున్న ప్రభుత్వం ఇది. ఎవరో సావు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి లేదని చెప్తా ఉన్నాడు. అంటే నిజంగా పేదవారికి మంచి చేయాలన్న ఆలోచన ఉంటే 24 గంటల కరెంటు గురించి ఆలోచన వస్తుంది, ఇంటింటికి తాగునీరియాలన్న సోయి వస్తుంది, కరెంటు బాగు చేసుకోవాలన్న ఆలోచన వస్తుంది. అదే మాదిరిగా బ్రహ్మాండంగా అన్ని రకాల కార్యక్రమాలు, సన్నబియ్యం, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లు, పేదవారి ముఖంలో చిరునవ్వు చూడాలన్న ఆలోచన నడిపే పాలకులకుంటే మంచి పథకాలు వస్తాయి. అదే కేవలం మా కథేంది, మా ఆస్తులేంది, మా పదవులేంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాదిరిగా ఉంటుంది. మిమ్మల్ని అందరూ నేను కోరేది ఒకటే, దశాబ్దాల వెనుకబాటుతనం, దశాబ్దాల పోరాటం, ఇవన్నింటి తర్వాత ఈ రోజు మొత్తానికి తెలంగాణ ఏర్పడే పరిస్థితి వచ్చింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. మరి ఈ పరిస్థితుల్లో మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే, బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ని రంగాల్లో, పరిశ్రమల రంగంలో కావచ్చు, దివ్యాంగుల సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, తాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, మన్ననలు అందుకుంటా ఉన్నాం, జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు అందుకుంటా ఉన్నాం. మరి పనిచేసే ప్రభుత్వం మీ నుండి కోరుకునేది ఒకటే. మీ నుండి ఎప్పుడైనా మేము కోరేది తప్పకుండా పనిచేసే ప్రభుత్వానికి, పనిచేసే నాయకుడికి మీ ఆశీర్వాదం, మీ ప్రోత్సాహం, ఓట్ల రూపంలో మీ మద్దతును మాత్రమే మేము కోరుతా ఉన్నాం. దయచేసి మిమ్మల్ని అందరినీ కోరేది, ఇక్కడికి వచ్చిన దివ్యాంగ సోదరులు మీరు ఒక్కొక్కరు దయచేసి 100 మందికి చెప్పి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ మళ్ళీ ఊళ్ళలోకి పోయిన తర్వాత ఒక్కొక్కరు ఒక సైనికుడు మాదిరిగా, సైనికురాలి మాదిరిగా ఊళ్ళలోకి పోయిన తర్వాత ఒక్కొక్కరు 100 మందికి చెప్పి, ఇంకా 20-25 రోజులు సమయం ఉన్నది ఎన్నికకు, ఈ 20-25 రోజుల్లో మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యకర్త మాదిరిగా కష్టపడి, ఒక్కొక్క నాయకుడు మాదిరిగా కష్టపడి పేద ప్రజల ముఖాల్లో సంతోషం చూడాలనుకుంటున్న ఈ ప్రభుత్వాన్ని, ఈ నాయకుడిని, మన నాయకుడిని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ దీర్ఘకాలిక ప్రయోజనాలు నెరవేరాలి అంటే మన నీళ్ల మీద, మన నిధుల మీద సంపూర్ణంగా మనకే ఆధిపత్యం ఉండాలి, మన వనరుల మీద మనకే హక్కు ఉండాలంటే తప్పకుండా స్వీయ అస్తిత్వం, తెలంగాణ అస్తిత్వమే మనకు శ్రీరామ రక్ష. కాబట్టి మేమందరినీ కూడా కోరేది, ఈరోజు కొంతమంది పంచాయతీలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మీరు చూస్తున్నారు, మనం 2 నెలల కిందటనే మన అభ్యర్థుల్ని ప్రకటించినాం. సెప్టెంబర్ 6 నాడు టీఆర్ఎస్ పార్టీ తన అభ్యర్థుల్ని ప్రకటించి బ్రహ్మాండంగా 2 నెలల నుంచి మేము ప్రచారం చేసుకుంటా ఉన్నాం, ఊరూరు గల్లీ గల్లీ తిరుగుతూ ఉన్నాం. పాపం వాళ్ళు మన మీద పోటీ చేస్తున్న కూటమి ఏదైతే ఉన్నదో కింద మీద పడతా ఉన్నారు. ఇంకా కూడా మొత్తం కాలే, నిన్న కష్టపడి అర్ధరాత్రి, ఇక పొద్దునప్పుడు ఏదైతే ఎవడు తలుపులు వెలగొడతాడో, ఎవడు ఆ గాంధీ భవన్ వెలగొడతాడో అన్న భయంతో అర్ధరాత్రి 11:00 to 11:30 నేను ప్రకటన చేసిండట. ఇక ప్రకటన చేసిన కాడికెళ్ళి లొల్లి శురువైంది. నేను చూసిన మొన్న ఫోటో గాంధీ భవన్లో వండుకొని ఆడ ధర్నాలు జరుగుతున్నాయి, సెలైన్లు పెట్టించుకున్నారు ఆడ. నాకు డౌట్ వచ్చింది, అది గాంధీ హాస్పిటలా గాంధీ భవనా అని, గతడి పరిస్థితున్నది ఈరోజు అక్కడ. కాబట్టి దయచేసి మీరు ఆలోచన చేయండి. ఈరోజు కనీసం సీట్లు పంచుకొని వెళ్ళు, సీట్లు పంచుకునే చేతగాని వాళ్ళు, సీట్లు కూడా ఒకరికొకరు కూర్చొని పంచుకునే పరిస్థితి లేదు. అట్లాంటి వాళ్ళు రేపు ప్రభుత్వాన్ని ఏముద్ధరిస్తారు, ఈ రాష్ట్రాన్ని ఏముద్ధరిస్తారు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి చేతిలో జుట్టు పెట్టి, ఏ చంద్రబాబు నాయుడు అయితే తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకోవాలనే ఒక కుట్రపూరితమైన వ్యవహారం చేస్తా ఉన్నాడో, ఆ చంద్రబాబు నాయుడు చేతికి జుట్టిచ్చి ఆయన ఇచ్చే 4 పైసలకు ఆశపడి ఈరోజు తమ ఆత్మ గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర పెట్టిన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులు, వీళ్ళు ఏ రకంగా తెలంగాణకు న్యాయం చేస్తారో ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్ బాగుపడాలని ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకు తెలంగాణ బాగుపడాలని ఉంటుందా? ఆయనకు ఎందుకుంటుంది ప్రేమ తెలంగాణ ప్రభుత్వం మీద, తెలంగాణ ప్రజల మీద? తెలంగాణ ప్రజల మీద నిజంగా ప్రేమ ఉంటే చంద్రబాబు నాయుడు 30-40 ఉత్తరాలు రాస్తారా కేంద్ర ప్రభుత్వానికి, ఇక్కడ ప్రాజెక్టులు అడ్డుకోవాలని. ఈరోజు ఏ ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్త ప్రాంతాలు ఉన్నాయో, మునుగోడు, దేవరకొండ, డిండి ద్వారా మీకు సాగునీరిచ్చి ఫ్లోరోసిస్ ని పూర్తి స్థాయిలో తీసేద్దామంటే, మిషన్ భగీరథ ద్వారా మీకు తాగునీరిచ్చి ఫ్లోరోసిస్ అనేదే లేకుండా చేద్దామంటే, దానికి అడ్డం పడుతూ దానికి వ్యతిరేకంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాసిన చంద్రబాబు నాయుడుకు మద్దతు ఇస్తే ఇది తెలంగాణకు ద్రోహం చేసినట్టు కాదా? మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.
అన్ని ఆలోచించి అన్ని రకాలుగా విచారించి డిసెంబర్ 7 నాడు, ఎందుకంటే ఈ ఎన్నిక కేవలం మళ్ళీ కొంతమందిని ఎమ్మెల్యేలు చేసుకోవాలనుకో, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకునేదానుకో, మా పదవుల కోసం మాత్రమే జరుగుతున్న ఎన్నిక కాదు. ఈ ఎన్నికలో తప్పు చేస్తే పొరపాటున మన జుట్టు ఈరోజు ఆ కూటమి చేతిలో పెడితే మన ఏలితో మన కంటినే పొడుచుకున్నట్టయితుంది. తెలంగాణ ప్రాజెక్టులు వద్దని అనివార్యంగా అన్యాపదేశంగా మనమే చెప్పినట్టయితుంది. దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అందుకే మన తలరాతను రాసుకునే ఈ ఎన్నికల్లో తెలంగాణ ముందుకు పోవాలనా వెనక్కి పోవాలా అని ఆలోచనతో ఓటేయాలి తప్ప దయచేసి ఆగమాగమై ఓట్లేదని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మరి ఎన్నికల ప్రచారం నాకు కూడా నా నియోజకవర్గంలో ప్రచార సమావేశం ఉంది కాబట్టి దయచేసి అక్కడికి వెళ్ళేటందుకు నాకు అనుమతిని ఇవ్వండి. మీరు ఈ సమావేశాన్ని కొనసాగించండి. దయచేసి చాలా మంది మిత్రులు చాలా జిల్లాల నుంచి కూడా వచ్చినారు. ఈ సమావేశాన్ని కొనసాగించి అర్థవంతంగా దీన్ని ముగించాలని చెప్పి కూడా కోరుతూ, ఇప్పుడు ఒక కరపత్రం ఏదైతే వికలాంగుల సంక్షేమం గురించి మన ప్రభుత్వం తీసుకొని వచ్చిందో దాన్ని విడుదల చేస్తూ, మరి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ. కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.